స్టార్ట్అప్ పెట్టే ప్రసక్తి ఈ జేఏసీకి లేదు, ఖచ్చితంగా పెండింగ్ ఉంది. అయితే వాళ్ళు ఫిబ్రవరి లోపు కేవలం 5,000 కోట్ల రూపాయలు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే ఇప్పటికీ సమయం ఇచ్చాం ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల, అనేక సార్లు మేము వాళ్ళ చుట్టూ తిరిగినా స్పందించకపోవడం వల్ల ఈ రోజున నేరుగా దశలవారి ఉద్యమానికి ఎప్పుడు కూడా వ్యక్తుల గురించి సంఘాలు ఉండవు. వ్యక్తులు వస్తుంటారు పోతాం కానీ ఏపీ జేఏసీ చరిత్ర ఉంది. 70 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మనకు రావాల్సిన ముఖ్యంగా సరెండర్ లీవ్స్, గత 3 సంవత్సరాలు బట్టి సరెండర్ లీవ్స్ రాక దానికి మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టి ఆర్థికంగా కూడా నష్టపోయాం. వచ్చేది రాకపోగా ఇన్కమ్ ట్యాక్స్కి 10%, 20%, 30%, 30% వాళ్ళ జీతాలు బట్టి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ ముందు కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు అవునని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా మేము అడిగాం, సరెండర్ లీవ్లో ముందు అర్జెంటుగా మాకు క్లియర్ చేయండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నాం అని అడిగితే కనుక సరెండర్ లీవ్లు 2001లో వేసిన వరకే మేము ఇవ్వగలం, 2002, 2003 పరిస్థితి అని అడిగాం. అడిగితే కనుక 2022, 2023 పరిస్థితి అని అడిగితే కనుక వాటి గురించి పరిస్థితిని బట్టి ఆలోచించి చెప్తా ఉన్నారు తప్ప దాటవే ధోరణి. కేవలం 300 కోట్లు 2021లో ఉన్న బిల్స్ మాత్రమే సెటిల్ చేస్తాం కానీ రిమైనింగ్ 1200 కోట్ల గురించి మాట్లాడలేదు వాళ్ళు. అంతేకాకుండా ప్రభుత్వం మాకు ఎంత ఇవ్వాలి మీరే చెప్పండి అని అడిగామన్నమాట. మీకు తెలుసుగా అన్నారు. కాదు, మీరు చెప్పండి అని అడిగితే కనుక 25,000 కోట్ల రూపాయల దాకా రావాల్సి వస్తుంది. ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. సరే ఇప్పుడు దీంట్లో మాకు ఈ నెలలో ఎంత ఇస్తారు, ఇప్పుడు ఎంత ఇస్తారు అని అడిగితే కనుక చివరికి మాకు ఇచ్చింది ఎంత అంటే కనుక 60 కోట్లు. అంటే 25,000 అప్పు ఉన్న వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తే 60 రూపాయలు ఇచ్చినట్టు అయిందన్న. అది కూడా ఏంటంటే కనుక మన క్లాస్ 4 ఎంప్లాయీస్కి వాళ్ళ ఉద్యోగాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు, తక్కువ జీతాలు, వాళ్ళ పిల్లల్లో అనారోగ్యాలతో ఉన్నారు అని మేము నిన్న గట్టిగా ఒత్తిడి చేస్తే 60 కోట్లు రిలీజ్ చేయడానికి అంగీకరించి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఐఆర్ విషయం అయితే కనుక మేము పిఆర్సీ ఇస్తాం తప్ప ఐఆర్ ఇవ్వనన్నారు. అదేంటి మాకు ఎందుకు ఇవ్వరంటే కనుక పిఆర్సీ కాలపరిమితి 1 ఇయర్ అన్నారు. 1 ఇయర్ కాదు, మాకు 6 నెలలు ఉంటుంది, ఇప్పుడే 1 ఇయర్ చేశారు. ఇంకొక పిఆర్సీకి మీరు ఒక కాన్స్టిట్యూషన్ కూడా పెట్టలేదు, మీకు ఆఫీస్ కూడా లేదు కదా, ముందు తక్షణం ఐఆర్ ఇవ్వండి అంటే కనుక చాలా ముందుగానే మాట్లాడారు, దాటవే ధోరణి మాట్లాడారు. ఈ విషయాన్ని మేము ఈ సందర్భంగా నిరసిస్తూ ఉద్యమంలోకి వెళ్తానికి ప్రయత్నిస్తున్నాం. కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే మాతో చర్చలకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఈరోజు ఏపీజేఏసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో పత్రికా సమావేశ కార్యక్రమానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మరి గత 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల మరి అవలంబిస్తున్న తీరుకి మేము అనేక సార్లు మంత్రివర్గ ఉప సంఘాన్ని, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్ పెడితే అవి సకాలంలో రాకపోవడం, ఏపీజీఎల్ఐ లోన్లు ఆ యొక్క సర్వర్ కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్లు, మరి ఎవరైతే కోవిడ్లో మరణించారో వాళ్ళందరికీ కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని దఫదఫాలుగా ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం. కానీ నేటి వరకు వారి స్పందన లేదు. అయితే మేము ఏదైతే ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు మరి నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సెక్రటేరియట్లో మంత్రివర్గ ఉప సంఘం సభ్యులైన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ఆదిమూలం సురేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మేము ఏదైతే 12వ పిఆర్సీకి సంబంధించి ఐఆర్ని ఇవ్వాలని చెప్పి మేము కోరినా మరి ప్రభుత్వం దిగి రాలేదు. అదేవిధంగా సుమారు
23,250 కోట్ల రూపాయలు ఇవాళ సరెండర్ లీవ్ రూపేణ కానీ, జీపీఎఫ్ లోన్స్ కానీ, ఏపీజీఎల్ఏ లోన్స్ కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్స్ కానీ, డిఏ ఎరియర్స్ కానీ, 11వ పీఆర్సీకి సంబంధించిన ఎరియర్స్, అలాగే సిపిఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులకి 90% ఏదైతే వాళ్ళకి డిఏస్ క్రెడిట్ చేయాలో, వాళ్ళకి ఈనాటికి దిక్కుముక్కు లేని పరిస్థితిలో 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మా సొమ్ముని వారి దగ్గర ఉంచుకుని నేటికి విడుదల చేయకపోవడాన్ని మేము నిలదీయడం జరిగింది. అయితే దానికి వారు స్పందిస్తూ మేము ఐఆర్ ప్రస్తుతం ప్రకటించలేం, నేరుగా పీఆర్సీ ఇస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. దానికి మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సభ్య సంఘాలు ఏవీ కూడా ఒప్పుకోలేదు. అయితే మేము ఈ యొక్క మార్చి నెలాఖరులోపు కనీసం 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు మేము మీకు బకాయిలు చెల్లించగలమని చెప్పారు. మాకు ఆ విధంగా కాదు, మీరు దాన్ని ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, ఎప్పుడైతే మీరు ఎన్ని ప్రకటిస్తారో, ఏమేం చేస్తున్నారో అనేది ఈ ఫిబ్రవరిలో మరి అన్నీ క్లియర్ చేయాలని, మార్చి నెలాఖరులోపు మాకున్న బకాయిలు క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేశాం. అయితే ప్రభుత్వం పట్టు సడలించకుండా వారి వాదనను వారు వినిపించి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, తీసుకెళ్లిన తర్వాత పీఆర్సీకి సంబంధించి ఐఆర్కి సంబంధించి ప్రకటన చేస్తామని చెప్పారు. కానీ మాకైతే ఎలాంటి హామీ దక్కలేదు కాబట్టి మేము ఏదైతే ఏపీజేఏసీ ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ ఏదైతే 4, 5 తారీఖుల్లో జరిగిన సమావేశాల్లో నిర్ణయం మేరకు మేము ఒక కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ ఇచ్చాం. ఆ కార్యాచరణ ప్రకారం ఈ జిల్లాలో కానీ 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అందరూ కూడా మరి రేపటి నుంచి ఉద్యమంలోకి వెళ్తున్నామని చెప్పి మీ యొక్క పత్రికా సమావేశం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాయిస్ను కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి 14/2/2024 అంటే రేపటి నుంచి ప్రతి ఆఫీసులో మరి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి ఎక్కడైతే తహసీల్దార్స్ గారు ఉంటారో, అలాగే ఎక్కడైతే కలెక్టర్స్ ఉంటారో, ఎక్కడైతే ఆర్డీఓస్ ఉంటారో వారికి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15, 16 తారీఖుల్లో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేస్తాం. ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర మరి మా యొక్క డిమాండ్స్ కొరకు మేము మరి స్లోగన్స్ ఇచ్చుకుంటూ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి తాలూకా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తామని చెప్పి కూడా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 17వ తారీఖున ర్యాలీలు ధర్నాలతో తాలూకా హెడ్ క్వార్టర్స్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో 10 నుంచి 5 గంటల వరకు మరి ర్యాలీలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 ఫిబ్రవరి 20వ తారీఖున ర్యాలీ ధర్నాలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అంటే ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయో 26 జిల్లాల్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు కూడా చేస్తామని, ఆఖరగా మరి ప్రభుత్వం దిగి రాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా 27వ తారీఖున నిర్ణయించడానికి ఏపీజేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలిపించింది. కాబట్టి ఆ యొక్క ఉద్యమంలో పాల్గొవాలని చెప్పి మరి మేము కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తూ వారిని కూడా రేపటి నుంచి ఉద్యమంలో పాల్గొమని చెప్పి మేము మీ ద్వారా మరి తెలియజేస్తూ మరి డిమాండ్లు సాధన కొరకు మేము ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేస్తాం. గతంలో కూడా మరి అన్నీ కూడా పోరాటాలతోనే మేము సాధించుకున్నాం. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఖచ్చితంగా ఉద్యమంలోకి వెళ్తున్నామని చెప్పి మీ అందరి ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం.